అన్నా ఈ వెహికల్ చూశారు కదా, 2015 మోడలు, ఒరిజినల్ బండి, ఫస్ట్ ఓనర్ W10 టాప్ మోడల్ అనమాట. వెహికల్ ఒక్కసారి మీకు నేను టోటల్గా చూపించిన తర్వాత లోపల చూపిస్తాను ఇంటీరియరు. బ్రాండ్ న్యూ పీసు, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు బండి. ఇది టైర్లు అయితే ప్రస్తుతానికి బటన్ అయితే ఉన్నాయి. ఓకే, బటన్ ఉన్నాయి, మంచి టైర్లే ఉన్నాయి. సో ఇప్పుడు అలా టైర్లు అవసరం అయితే లేదు. బండి ఒకసారి టోటల్గా చూసుకోండి. అవుట్ సైడు ఎక్కడ డెంట్ గింటి ఏం లేదు బండి. బంపర్ అయితే కనుక బంపర్లు అయితే అక్కడక్కడ పెయింట్ అయి ఫ్రంట్ బంపర్ ఏదో అయినట్టుంది, అంతేగాని మిగతా టోటల్ బాడీ మొత్తం ఒరిజినల్ పీసు. చూడండి ఒక్కసారి ఎలా ఉంది అనేది. సో వెనకాల సీట్లకి అయితే ఇంకా కవర్ కూడా దించాల. సో అంత వెల్ మెయింటైన్గా వాడిన బండి ఇది. సార్ లోపల కూడా చూసుకోండి, సీట్లు అయితే 100కి 100% సీట్ కవర్ సీట్లు అయితే అలానే ఉన్నాయి, ఏ మార్పు జరగలేదు. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపల భాగానికి సీట్లు చూసారు కదా ఎలా ఉన్నాయో. వెల్ మెయింటైన్, నీట్ అండ్ క్లీన్ వెహికల్ అండి. ఒక్కసారిగా చిన్న మరక కూడా లేదు పైన, అంత జాగ్రత్తగా వాడిన బండి. సన్ రూఫ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఫ్రంట్ సీట్లు కూడా చూసుకోండి ఒకసారి. ఏ గ్లాస్ కూడా చేంజ్ అయితే అవ్వలేదు. $90,000 అయితే నడిచింది బండి, కానీ టోటల్ ఒరిజినల్ పీసు. ఇంజన్ కూడా సౌండ్ లేదు, గేర్ నాబ్ చూడండి అరగలేదు. ఓకే, ఒక్కసారి మీకు నేను బానెట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సౌండ్ చూసారు కదా, సౌండ్ కూడా ఎక్కువ రావట్లేదు. ఆ ప్రాంతం ఈ ప్రాంతం మొత్తం నీట్ అండ్ క్లీన్గానే ఉన్నాయి. పెయింట్ గింట్ ఏం అవ్వలేదు బండి. పట్టి గిట్టి ఏం చేంజ్ అయితే అవ్వలేదు. బానెట్ కూడా ఒరిజినల్ అండి, సీల్ అయితే ఓపెన్ అవ్వాలి బానెట్ కూడా. ఓకే, బండి అంతా చూసుకోండి, ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి. అదైతే బండి బండి చూసారు కదా, 2015 మోడల్, వెల్ మెయింటైన్ కారు, నీట్గా ఉంది బండి, చాలా బెస్ట్ పీసు. ఇంజన్ ఇంజన్ కండిషన్లో ఉంది, టైర్లు గీర్లు అన్నీ బాగున్నాయి. స్టెప్నీ కూడా ఉంది, స్టెప్నీ కూడా వాడలేదన్నమాట. అంటే అంత నీట్ అండ్ క్లీన్గా ఉన్న బండి. ఇది వచ్చేసి మనకి ప్రైజు 790,000 అడుగుతున్నాడు. ఓకే, 790,000 అడుగుతున్నాడు. 10,000-20,000 అనేది చూద్దాము. కానీ బండి బాగుంది కాబట్టి 1 రూపాయి ఎక్కువైనా కానీ మంచిదాన్ని తెచ్చుకోవాలంటారు. ఓకే, చెప్పండి నాకు.